ప్రజావేదిక పునర్నిర్మాణం విధ్వంసపు పాలనకు గుర్తుగా వంశీ గారు. సో మొత్తానికి ప్రజావేదిక కూల్చడం అంశం కానీ తర్వాత ఏదైతే అంటే గుర్తుగా అలాగే ఉంచేలా లేదా ఒక దానికి మొత్తం అంతా క్లియర్ చేసేసి ఆ ప్రజావేదిక ఇక్కడ ఆ ఫలానా సంవత్సరం ఫలానా డేట్న కూల్చారు ఎవరైతే ప్రభుత్వం అన్న వేలో భాగంగా అక్కడేమైనా స్మారక చిహ్నం కట్టిస్తారా అన్న వేలో భాగంగా వంశీ గారు చెప్తారు. వంశీ గారు, రాజుగారు, ఇక్కడ మరొక బాగా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది. హిరోషిమా మీద జరిగినటువంటి ఆటం బాంబు, అట్లాగే ప్రజావేదిక, ఈ రెండింటినీ కలిపి ఒక చర్చ తీసుకొస్తున్నారు. ఎవరో ఒక ఎస్పి మునిపల్లె నిడదవోలు వారు ఒక మెసేజ్ని బయటికి సర్క్యులేట్ చేశారు. మరి వారు చేసేది ఇంకెవరిని చేసేది తెలియదు, కానీ వారు హిరోషిమా మీద ఆటం బాంబు జరిగింది, తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశారు. కానీ ఎక్కడైతే ఆటం బాంబు పడినటువంటి ప్రాంతంలో దానిని ఒక ఇక్కడ మనకి అన్యాయం జరిగింది, ఆటం బాంబు పడింది అని ప్రజలకు తెలిసే విధంగా అక్కడ ఆ కార్యక్రమం అది ఇప్పటికీ దాన్ని అలా ఉంచారు. ఇప్పుడు ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక విధ్వంస పరిపాలన, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికని ఏదైతే కూల్చారో ఆ ప్రజావేదికని అలాగే ఉంచి దాని పక్కన కొత్త ప్రజావేదికని నిర్మించడం ద్వారా, ఎక్కడైతే గతంలో ఆయన నాశనం చేశాడో దాని పక్కన కొత్తదాన్ని నిర్మించడం ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. చరిత్రలో ఎప్పుడైనా కానీ ఓ ఈయన ఆయన కూల్చింది ఇది, ఈయన కట్టింది ఇది, ఈయన కట్టిన దాన్ని ఆయన కూల్చాడు, మరలా ఇంకొకటి ఆయన కట్టాడు అనేటువంటి దానికి ఒక స్పష్టమైన మెసేజ్ అవుతుంది. అంటే దానికి ఒక చిన్న ప్రజల్లో చర్చ జరిగింది, అది చూడగానే ఆ విజువల్ చూడగానే ఇటు పక్క అది ఉంటుంది, ఒక పక్క ఇది ఉంటుంది. ఈ కూలగొట్టిన దాంట్లో 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని కట్టాడు, దీన్ని నిర్మించాడు ప్రజల డబ్బుతోటి, ఒక 100 కోట్ల రూపాయలతోటి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతో ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చేశాడు. మరి ఎందుకు కూల్చాడో తెలియదు. మరి ఆయన చేసినటువంటి ఒక అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యది. మరి దాని పక్కన ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు మరొకటి కట్టారు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో మరి కొనసాగితే, ఆయన అధికారంలోకి వస్తే ఈ విధంగా కూలగొడతాడు, ఈ విధంగా నాశనం చేస్తాడు ప్రజా సంపదని చెప్పడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మెసేజ్ని కూడా ఇచ్చినట్లు అవుతుంది. ప్రజలకి ఎప్పుడూ కూడా ఒక గుర్తు అనేటువంటిది ఉండాలి. ఆ గుర్తుని గుర్తు చేయటం కోసం ఈ విధమైనటువంటి వాటికి ఒక అడుగులు వేయాలి అనేటువంటి ఒక మెసేజ్ని కూడా వారు ఇచ్చినట్టుగా చూడాలి. మరి ఇది ఆలోచించదగినటువంటి పరిణామమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన చాలా క్లియర్గా, నేను ఏదైతే ఎక్కడ మీ మొట్టమొదటి పని ఏంటి అని అడిగినప్పుడు, మరి ఏ పనితో మీరు మొదలు పెడతారన్నప్పుడు, మొట్టమొదటిగా నేను చేయబోయేటువంటి పని ప్రజావేదికను కూలగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజావేదికతో నా పని మొదలు పెడతాను, ప్రజలకు సంబంధించిన సంపదని కాపాడుకోవాలి అనేటువంటి దాంతో ముందుకు తీసుకెళ్తాను అనేటువంటి దాన్ని కూడా ఆయన ఆ రోజు వ్యక్తం చేశారు. మరి ప్రజావేదిక పైన చర్చ జరుగుతూ ఉంది. అమరావతి మొత్తం రోడ్స్ అన్నీ క్లీన్ చేశారు, మొత్తం వెలుతురుతో జిగజిగేయమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఎక్కువగా సంతోషపడుతున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక భయపడినటువంటి ప్రజలు ఇప్పుడు ఆనందంగా బయటకు వస్తున్నారు, ఆనందంగా నిలబడుతున్నారు, ఆనందంగా పోరాడుతున్నటువంటి పరిస్థితిని అయితే మాట్లాడుతున్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. అది ప్రజావేదిక కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, అమరావతి కావచ్చు, ఏదైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక విధ్వంసం తర్వాత ఒక ఆనందదాయకమైనటువంటి ఒక మంచి రోజులు వస్తున్నాయనేటువంటి అంశం విషయంలో ప్రజలు ఎక్కువగా ఒక ఎక్కువ డిస్కషన్స్లో అలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి చూద్దాం, మరి రేపు ఎటువంటి మెసేజ్ని ఇస్తారు, మోదీ గారు ఏం వరాలు పిలిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మెసేజ్ ఇస్తారు అనేటువంటిది రేపు చూద్దాం. లైవ్ షో ప్రత్యేకంగా అక్కడి నుంచి గ్రౌండ్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి లైవ్ షో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి ప్రజావేదిక మీద ఎలా ముందుకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూడా, మరి దాన్నే మళ్ళీ పునర్నిర్మిస్తారా లేదా దానికి ఒక స్మారక చిహ్నంగా ఉంచుతారా అనేది మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ మరింత సమాచారం అందిస్తారు. గాంధీ రాజు, ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేసింది ఏంటంటే ప్రజావేదిక కూల్చివేత, అంటే విధ్వంసంతో ప్రభుత్వ పాలన ప్రారంభమైంది ఆ రోజున. ఆ విధ్వంసంతో ప్రారంభమైనటువంటి పాలనని ప్రజలు అయితే మాత్రం తిరస్కరించి ఆ పార్టీని కూడా ఘోరంగా పరాజయం పాలన చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
ఇప్పుడు కొత్తగా ఏర్పడిపోయిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడిపోయిన ప్రభుత్వము అధికారంలోకి రాగానే పదవీ బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక పునర్నిర్మాణం ద్వారా మళ్ళీ ప్రభుత్వ పాలన అయితే అతను చేపట్టిపోతున్నారు. అంటే ఏదైతే రెండు హామీలు ఉన్నాయి, మెగా డిఎస్సి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఈ రెండింటితో పాటు ఈ ప్రజావేదిక విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ ప్రజావేదికని పునర్నిర్మాణం చేయడం ద్వారా విధ్వంస పాలన నుంచి పునర్నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణం వరకు అనేటువంటి ఒక స్లోగన్తో పునర్నిర్మాణంతో ఒక శుభ సూచకంగా ప్రజావేదిక నిర్మాణం ప్రారంభించడం ద్వారా అమరావతి నిర్మాణం కూడా ఇదే విధంగా త్వరితగతిన పూర్తి చేస్తాం అనేటువంటి ఒక మెసేజ్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రయత్నం చేయబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే 2019లో అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పది బాధ్యతలు స్వీకరించినటువంటి కొద్ది గంటల్లోనే ఆ రోజున ప్రజావేదిక అప్పటివరకు కూడా ప్రజలకు అంటే ప్రభుత్వానికి పరంగా అన్ని రకాలైనటువంటి రివ్యూస్ కానీ లేకపోతే మీటింగ్స్ కానీ అన్ని కూడా ఆ వేదిక ద్వారా జరిగేవి. అటువంటి ఆ వేదికని కూల్చివేసిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి విధ్వంసం, అమరావతిలో రాజధాని నిర్మాణాలు ఆపివేయటం, అమరావతి రాజధాని మనం చూస్తాము. కాబట్టి ఏంటంటే ప్రజావేదికని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభించడం ద్వారా అక్కడ రాజధాని రైతులు కూడా భరోసానే ఉన్నారు, మళ్ళీ రాజధాని అనేది ఇక్కడే కొనసాగుతుంది, రాజధాని నిర్మాణం అయితే త్వరితగతిన పూర్తి చేస్తామనేటువంటి సంకేతాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసినట్టు తెలుస్తుంది. రాజు గాంధీ అంటే కొంతమంది యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇలాగ ప్రజావేదిక తర్వాత భావితరాలకి ఇప్పుడు ఈ అమరావతి అనేది మహానగరం అవుతుంది, చాలామంది ఇప్పుడు ఉపాధి దొరికే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఇలాక ఇక్కడికి సందర్శనకు వచ్చినప్పుడు కానీ ఇంతకుముందు ఏదైతే అమరావతి రైతుల యొక్క త్యాగానికి కానీ గుర్తుగా ఆ రోజున ఇలా జరిగింది, అప్పుడున్న ప్రభుత్వం ఇలా చేసింది అన్న ఒక గుర్తింపుగా భావితరాలకి ఒక విధంగా ఇలా జరిగింది అని ఒక కనుక క్లారిటీ కనుక ఇస్తే ఒక బాగుంటుందన్న ఒక ఆలోచనతో కూడా అక్కడ చుట్టూరు ప్రహరీ కట్టి ఒక స్మారక చిహ్నంగా ఉంచాలి అని ఒక ఆలోచన కూడా వస్తుంది. దాని మీద మరి ఎలా ఉండబోతోంది, ప్రజలు కూడా కొంత ఈ విధంగా ఆలోచిస్తున్నారు, దాని మీద మరి ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది అంటారు రాజు? అంటే స్మారక చిహ్నం అనేది ఒక విధ్వంసాన్ని స్మారక చిహ్నంగా పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అంటే ఏదైతే ప్రారంభించి మొత్తం అన్ని చోట్ల కూడా విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగించిందో ఆ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టి కేవలం రాష్ట్ర పునర్నిర్మాణమే ఆశయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి భావంతోనే ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే మొత్తం పనిచేయబోతుంది. దానికి సంబంధించి ఈ ప్రజావేదిక నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించి రాజధాని నిర్మాణం అనేది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నివాసం పక్కనే ఈ ప్రజావేదిక ఉంటుంది, అక్కడ ఒక స్తూపం కానీ లేకపోతే ఒక మాన్యుమెంట్ కానీ పెట్టాలంటే అంటే పూర్తిగా ఇంకా చెప్పడానికి మళ్ళీ అదే ప్రాంతంలో నూతనంగా ప్రజావేదిక అయితే మాత్రం నిర్మాణం చేపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ గాంధీ.